छात्रों, आज का विषय है कण कण का अधिकारी। पहले कुछ वीडियोस में हमने कण कण का अधिकारी कवि दिनकर जी के बारे में और उसी प्रकार कविता का जो पूर्व गाथा भीष्म पितामह के बारे में भी हमने वीडियो बनाया है। अगर आपने नहीं देखा तो जाकर उन वीडियोस को देख लीजिए। आज का विषय है कविता का सृजन। सृजन आज हम कण कण का अधिकारी कविता का सृजन करेंगे और इनमें जो कठिन शब्द है उनका अर्थ जानेंगे, उसी प्रकार कविता का अर्थ भी जानने की कोशिश करेंगे। धन्यवाद। ओके, पहले हम कविता को गाएंगे, आप भी मेरे साथ गाइए, मेरे कूडा నాతో పాటు పాడండి। అలాగే లెసన్ చెప్తున్నప్పుడు టెక్స్ట్ బుక్ ఏదో ఉందో అది పట్టుకొని ఎక్కడైతే నేను అండర్లైన్ చేసి మీనింగ్స్ కానీ ఏమైనా గ్రామర్ చెప్తానో వాటిని కూడా మీరు రాసుకోండి। ఏక మరుజ సంచిత కర్తా హై అర్ధ పాప కే బల్ సే और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है। जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजीत प्रकृति से पहले उसको सुख पाने दो। जो कुछ न्यस्त प्रकृति में है वह मनज मात्र का धन है। धर्मराज उसके कण कण का अधिकारी जन जन है। एक मनज संचित करता है अर्ध पाप के बल से। इस प्रकार कविता का सृजन कर सकते हैं आप। और दूसरे हो गया, ये ऑलरेडी स्टार्ट చేశాను, माइक పెట్టలేదు, మళ్ళీ స్టార్ట్ చేద్దాం। ओके, ఇక कविता के अर्ध के बारे में जानेंगे, कविता యొక్క అర్థాన్ని తెలుసుకుందాం। सो అంతకన్నా ముందు మనం చేయాల్సిందంటే कविता का जो शीर्षक है, టైటిల్ ఏదైతే ఉందో దాని గురించి ముందు తెలుసుకుందాం మనం। టైటిల్ ఏమన్నాడు, కన కనక అధికారి, అంటే కనకన్ కనకన్ का अंग्रेजी में अर्ध होता है ఈచ్ అండ్ ఎవరీ పార్టికల్। తెలుగులో చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అతి చిన్న రేణువు అణువు అని చెప్పొచ్చు। అంటే ఒక ఇసుకని తీసుకున్నామంటే ఆ ఇసుకలో ఉండేటువంటి ఒక రేణు ఉంటుంది కదా, సింగిల్ పార్టికల్, దాన్ని కణ అని పిలుస్తాం। సో ఇంకా ఏమన్నాడు, కణ కణ కా కా అంటే ఏంటి అర్థము, కణ కణ అంటే ఈచ్ అండ్ ఎవరి పార్టికల్ అని అర్థం వచ్చింది, కా అంటే అర్థం ఏంటి తెలుగులో చెప్పాలండి, యొక్క। సో యొక్క అనే అర్థాన్ని ఇస్తుంది, అంటే రామక రాముని యొక్క, సీతాక సీత యొక్క, రవిక రాజుక, ఇలా ఎవరి పక్కనైనా మనం కాని చేస్తే, దేని పక్కనైనా సరే సంజ్ఞాసర్ణాల పక్కన కనుక మనం కాని చేస్తే ఆ కా యొక్క అర్థము యొక్క అని వస్తుంది। సో అధికారి, అధికారిక అర్థం ఓనర్, తెలుగులో చెప్పాలంటే యజమాని, తెలుగులో చెప్పాలంటే యజమాని। సో కవి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ భూమిపైన ఉన్నటువంటి ఒక అతి చిన్న పార్టిక అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యొక్క ఓనర్ అధికారి ఎవరో ఈ లెసన్లో మనకి చెప్పబోతున్నారు। సో అందుకే ఈ పోయమ్ యొక్క టైటిల్ ఏమని పెట్టాడు, కన కనక అధికారి। సో ఎవరు అసలు నిజమైనటువంటి యజమాని, ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులకు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి డబ్బుకు కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి సంపదకు కానీ ఎవరు నిజమైనటువంటి అధికారి అనే విషయం గురించే ఈరోజు మన లెసన్ ఉంటుంది। సో ఈ లెసన్ని మన రాష్ట్ర కవి రామధారి సింగ్ దినకర్ గారు రచించారు। సో కవితని మనం ముందుగా పాడాం।
एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। यदि पहले चौपाई में जो पंक्तियाँ है, फर्स्ट फोर लाइन्स लो उन्नटवंटी नालुग लाइन्स ये आइए जानते हैं इसका अर्थ। दीन ओक मीनिंग एंटो मनो इप्पुडु तेलुसुकुंदाम। एक अंटे मीकु तेलिसिंदे ओकटि, एक अंटे ओकटि मीकु तेलुसु कदा ओकटि। मनुज, मनुज का अर्थ है मनुष्य या फिर मानव या फिर मानव। मनुज अटे मनुष्य लेक मानव। सो एक मनुज संचित करता है, संचित का अर्थ है इकट्ठा करना अटे कलेक्ट। ఏం చెప్తున్నారు కవిగారు? ఏకు మనుజు సంచిత్ కర్తా హై, మరి దేని సంచిత్ కర్తా హై? అర్ధ ధన్, అర్ధక అర్ధ హై ధన్. అర్ధ అంటే మనకు తెలుసు మీనింగ్ అనుకుంటాం, కానీ ఇక్కడ కవిగారు అర్ధ అనే పదాన్ని ధన్ అనే రూపంలో ఉపయోగించారు. అంటే ఒక వ్యక్తి అంట డబ్బుని కలెక్ట్ చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, దాస్తున్నాడు. ఎలా దాస్తున్నాడంట? పాపకే బలిసే, పాప సిన్స్ పాపాలు చేస్తున్నాడు, పాపాలు చేసి మోసాలు చేసి అతను ఆ డబ్బుని సంపాదించి దాచుకుంటున్నాడు. అంటే అతను ఒక వ్యక్తి డబ్బు సక్రమ మార్గంలో కష్టపడి సంపాదిస్తే కవికి కాదు ఎవరికి వచ్చే నష్టమే లేదు. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అనేక పాపాలు చేసి ఆ పాపం యొక్క బలంతో వచ్చినటువంటి డబ్బు, అన్యాయం చేసి వచ్చినటువంటి డబ్బుని సంచి దాచుకుంటున్నాడు. ఒక వ్యక్తి పాపాలు చేసి డబ్బుని సంపాదిస్తున్నాడు. మరి ఏమైందైతే? ఏకు మనుజు సంచిత్ కర్తా హై అర్ధ పాప కే యొక్క, దీని యొక్క బలముతో, పాపాలకి వచ్చిన బలముతో ఆయన డబ్బుని సంపాదిస్తున్నాడు. ఒక వ్యక్తి పాపాలు చేసి ఆ పాపాల వల్ల వచ్చిన డబ్బుని దాచుకుంటున్నాడు, సంపాదించి దాచుకుంటున్నాడు. మరి ఈయన హ్యాపీగా ఉన్నాడా? ఈ పాపాలు చేసినటువంటి పాపాత్ముడు ఎవరైతే ఉన్నాడో, ఈ సిన్నర్ ఎవరైతే ఉన్నారో, ఈయన హ్యాపీగా ఉన్నాడంటే లేడంట. ఏమైంది? ఆరు భోగుతా ఉసే దోసురా భోగున అనుభవించడం. భోగున మీన్స్ అనుభవించడం, ఎంజాయింగ్. ఉసే దూసురా, మరి ఈ పాపాలు చేసి ఈ వ్యక్తి అనేక పాపాలు చేసి చాలా డబ్బుని సంపాదించుకున్నాడు, చాలా డబ్బుని సంచుల్లో డబ్బుని సంపాదించుకున్నాడు, డబ్బుని సంపాదించుకున్నాడు. మరి ఈ డబ్బు ఆయనతో హ్యాపీగా ఉన్నాడా అంటే లేడు. ఏమైందంట? మరొకడు వచ్చాడు, మరొక వ్యక్తి వచ్చాడు. వచ్చి వీణ్ణి మోసం చేసి ఆ డబ్బు పట్టుకొని, ఆ డబ్బు మొత్తాన్ని పట్టుకొని అక్కడి నుంచి ఆరు భోగుతా ఉసే దూసురా భాగ్యవాద్ కే చల్స్. భాగ్యవాద్ అదృష్టం అనేటువంటి అదృష్టవంతుడు ఒకడు, అదృష్టం అనే ముసుగులో మోసం చేసి, అదృష్టంతో మోసం చేసి ఒక లక్కీ పర్సన్ ఏం చేశాడంట? సో మోసము, చల్లంటే కపట్, చల్లంటే కపట్, ధోఖా అని కూడా చెప్పచ్చు. ధోఖా, చీట్ చేసి. మనం చూస్తుంటాం చాలామంది పాపం కష్టపడి డబ్బులు దాస్తుంటారు, వడ్డీ వ్యాపారం చేసి రకరకాలుగా చాలా అమౌంట్ దాస్తుంటారు. దాసి ఏం చేస్తారు? మల్టీనేషనల్ కంపెనీస్ స్టార్ట్ ఉంటారు. లక్ష రూపాయలు వేయండి, రెండు మూడు నెలల్లో మీకు ఒక కోటి రూపాయలు ఇచ్చేస్తాం. సో అటు అలా చేసి ఏం చేస్తారు? వీళ్ళందరి దగ్గర డబ్బు కలెక్ట్ చేసుకొని వాడు శుభ్రంగా రాత్రి రాత్రి మన విజయ మాల్యాలాగా, లేకపోతే ఈ వజ్రాల వ్యాపారం వెళ్ళిపోయాడు కదా. సో ఈ రకంగా వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారు. అంటే ఈ ఒకళ్ళని కనుక మనం పాపాలు చేసి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు మన దగ్గర
నిలువదు, ఖచ్చితంగా నువ్వు ఆ డబ్బుని కోల్పోతావు. వేరే ఒకడు వస్తాడు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా డబ్బు సంపాదించొచ్చు, కానీ ఒకరోజు ఒకడు వస్తాడు, అదృష్టవంతుడు ఒకడు వస్తాడు, భాగ్యవాదకే చల్సే వచ్చి వాడు అదృష్టంతో నిన్ను మోసం చేసి తీసుకువెళ్తాడు. మనం రెగ్యులర్గా టీవీలో చూస్తుంటాం ఏంటంటే రైస్ పుల్లింగ్ అంటారు. పాపం పేదవాళ్ళు ఎవరు పడరు రైస్ పుల్లింగ్. నీ ఒక దగ్గర మా దగ్గర ఒక యంత్రం ఉంది, అది శ్రీరాముడి కాలం నాటి కాయిన్. అది ఆ కాయిన్ పెడితే రైస్, ఆ కాయిన్ యొక్క గొప్పతనం ఏంటంటే రైస్ దగ్గర లాగుతుంది అని మోసం చేసి కోట్ల రూపాయలు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు రైస్ పుల్లింగ్. ఇలా అనేక మోసాలు జరుగుతున్నాయి. సో ఇవి రాజకీయ నాయకులు ఎక్కువగా ఇలాంటి మోసాలకు గురవుతుంటారు ఏదో పదవచ్చేయాలని. సో కవి గారి ఉద్దేశం ఏంటంటే నువ్వు పాపాలు చేసి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు నీ దగ్గర నిలబడదు. మరి ఈ పద్యంలోని ఈ పదాలన్నింటినీ ఎవరు చెప్తున్నారంటే భీష్ముడు చెప్తున్నాడు. భీష్మ పితామహ చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ధర్మరాజుకి చెప్తున్నాడు. ధర్మరాజే భీష్మ పితామహ. భీష్ము ధర్మరాజే ఏ సభీ బాతే కహ రహా హై కి ఏక ఆదర్శ రాజా కైసే రహనా చాయే. ఒక ఐడియల్ కింగ్ అనేవాడు ఎలా ఉండాలి అంటూ చెప్తూ ఇలా అన్నాడు. ఓ ధర్మరాజా, ఒక వ్యక్తి పాపాలు చేసి డబ్బు సంపాదించవచ్చు, అంత మాత్రాన ఆ డబ్బు ఆయన దగ్గర నిలవదు. ఎందుకంటే ఒక వ్యక్తి వస్తాడు, వాడు మోసంతో షల్ మోసం చేసి ఒక అదృష్టవంతుడు వచ్చి మోసం చేసి ఆ డబ్బుని అనుభవిస్తాడు. లైక్ చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవైనట్లు, అది పామరుంద హేమంబ కూడబెట్టిన భూవీసుల పాలు చేరు భువలో సుమతి. అంటే చీమలన్నీ కలిసి పాపం పుట్టను తయారు చేస్తాయి. అప్పుడేమవుతుంది? అవి ఉండగలుగుతాయంటే ఉండలేవు, పాములకు అవి ఇల్లుగా మారుతుంది. అలాగే హేమము కూడబెడతాయి పాపం తేనెతీగలన్నీ కలిసి తేనెను కూడబెడతాయి, కానీ అవి అనుభవించగలవా? లేదు, ఎవరో బాటసార్లు వచ్చి దాన్ని కొట్టేసి ఆ తేనెను పట్టుకుపోతాడు. అలా నువ్వు మోసం చేసి కనుక డబ్బులు సంపాదించుంటే అది నీ దగ్గర నిలవదు. ఓ ధర్మరాజా, నువ్వు రాజు కాబోతున్నావు, కాబట్టి పాపాలు చేసి డబ్బు సంపాదించే వారిని నువ్వు ఉపేక్షించకు, అలాగే నువ్వు కూడా ఆ పని చేయకు. ఎందుకంటే అలా వచ్చిన డబ్బు నిలబడదు. ఎవడో ఒకడు వస్తాడు, చల్ కపట్ మోసం చేసి ఆ డబ్బుని తీసుకుపోయి హ్యాపీగా అనుభవిస్తాడు. ఇది ఫస్ట్ లెసన్. ఒకసారి మీనింగ్స్ మరొకసారి చూస్తే ఏక అర్థ హే వన్ మనుష్ కా అర్థ హే హ్యూమన్స్ మనిషి మానవ్, సంచిత్ కా అర్థ హే కట్టా కర్ణ అలక్ట్ కర్త మీన్స్ డూ చేయడము, అర్ధక అర్థ హే డన్ ఇది గుర్తుపెట్టుకోండి, అర్ధక అర్థ హే డన్ డబ్బు, పాప్ పాప్ కా అర్థ హే సిన్స్, బల్ కా అర్థ హే స్ట్రెంగ్త్ బలము, అలాగే కార కే కా అర్థ హే యొక్క యొక్క సే టో అర్ధ పాపకే బలసే పాప అనేటువంటి బలముతో డబ్బుని సంపాదిస్తాడు. ఆర్ మరియు భోగత అనుభవించడం ఎంజాయింగ్, దూసరా అదర్స్ భాగ్యవాద్ లక్, చల్ చల్ మీన్స్ చీటింగ్ మోసం కపట్ చీటింగ్ అని అర్థం వస్తుంది, సే అంటే చెప్పంగా తో విత్ అని అర్థం వస్తుంది ఇంగ్లీష్లో అయితే విత్ విత్ ఫ్రమ్ అనే రెండు అర్థాలు వస్తాయి, విత్ ఫ్రమ్ అనే రెండు అర్థాలు చేయకుండా ఇక్కడైతే మనం తో విత్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఇది మొదటి యొక్క మొదటి పోయము. సో ఈ లెంత్ ఎక్కువ అవుతుంది, అప్లోడింగ్ చాలా ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఒక్కొక్క పోయాన్ని ఒక్కొక్క పాటలో అప్లోడ్ చేస్తాను, అప్పుడు ఈజీగా ఉంటుంది అప్లోడ్ చేసినప్పుడు నాకు. ఓకే, థ్యాంక్ యూ.